ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవటం, గంటల తరబడి కూర్చొని పనిచేయటం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వరలక్ష్మి గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. స్పాండిలోసిస్కి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ వరలక్ష్మి గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, నిజంగా చాలా ఇబ్బందికర అంశం. ఎందుకంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి స్పాండిలోసిస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే పని చేశాం కదా ఎక్కువగా అందుకే వచ్చిందేమో అని ఆలోచించేస్తారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకోరు. దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి? అసలు స్పాండిలోసిస్కి దారితీసే కారణాలు ఏంటి? మామూలుగా స్పాండిలోసిస్ అనేటువంటిది ఏంటంటే మనకి ఇది వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్య అండి. మన వెన్నెముక లోపల మనకి చిన్న చిన్న వెన్నుపూసలు ఉంటాయి. ఈ ప్రతి రెండు వెన్నుపూసల మధ్యన కూడా మనకి మెత్తటి కుషన్స్ ఉంటాయి. వాటిని మనం ఇంటర్వర్టెబుల్ డిస్క్ అంటుంటాం అన్నమాట. ఈ డిస్క్ అనేటువంటివి ఏంటంటే ఏజ్ పైబడ్డ వాళ్ళలోనే కానీ లేదంటే మనకు ఫీమేల్స్లో కనుక చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా మెనోపాజ్ టైంలో కానీ లేదంటే వేర్ అండ్ టెయిర్ ఎక్కువ ఉండడం వల్ల కానీ శారీరక శ్రమ వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క శక్తిని మించి చేసే వాళ్ళలోనే కానీ లేదంటే ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఇలాంటి అరుగుదల సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. అయితే మనకు డిస్క్ డీజనరేషన్నే మనం స్పాండిలోసిస్ అంటుంటాం. అయితే ఈ స్పాండిలోసిస్ అనేటువంటిది మెయిన్గా మనకి ఒక ఏజ్ పైబడ్డ వాళ్ళలోనే ఎక్కువగా మనం ఈ సమస్య చూస్తూ ఉంటాము. మెజారిటీ ఆఫ్ ద కంప్లైంట్స్ మనకి అంటే నెక్ పెయిన్ కానీ లేదా నడునొప్పి కానీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎక్కువగా అరుగుదలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కనిపించడం చూస్తూ ఉంటాం. అయితే దీనికి మెయిన్గా మనకి నెక్ భాగంలో కనుక ఈ అరుగుదల సమస్య ఏర్పడినట్లయితే అంటే ఈ సర్వైకల్ రీజన్ లోపల మనకి డిస్క్ కనుక అరిగిపోయినట్టయితే కనుక మనము సర్వైకల్ స్పాండిలోసిస్ అంటుంటాం. అంటే మెడనొప్పి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ దీంట్లో కనిపించడం చూస్తూ ఉంటాం. అదేవిధంగా నడుము భాగంలో కనుక ఈ డిస్క్ అనేటువంటివి అరుగుదలకు లోనైనప్పుడు మనకి నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అనేటువంటిది. దాన్ని మనము లుంబార్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే మనకు మామూలుగా ఈ అరుగుదల సమస్యలు అనేటువంటి శరీరంలో ఇతర జాయింట్స్లో ఏ విధంగా అయితే మనకు అరుగుదల వస్తుందో అదేవిధంగా మనకు స్పైన్లో కూడా చాలా కామన్గా చూస్తున్నటువంటి సమస్య ఇది. డాక్టర్ గారు, అసలు స్పాండిలోసిస్లో ఎన్ని రకాలు ఉంటాయి? ప్రధానంగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? స్పాండిలోసిస్ అనేటువంటిది మనకి మామూలుగా స్పైన్ని మనము 3 పోర్షన్స్గా డివైడ్ చేయడం జరుగుతుందండి. ఒకటి వచ్చేసి మనకు సర్వైకల్ రీజన్ అనేటువంటి, డార్సల్ రీజన్ అండ్ లుంబార్ రీజన్. అయితే మనకి జనరల్గా ఎక్కువగా మనకు మూమెంట్ ఉండేటువంటి ఏరియాస్ వచ్చేసి సర్వైకల్ రీజన్ అండ్ లుంబార్ రీజన్. లుంబార్ రీజన్ ఏంటంటే దీనిపైన ఎక్కువగా కంటిన్యూస్ ఒత్తిడి పడేటువంటి ఏరియా అన్నమాట. అదేవిధంగా నెక్ పైన కూడా మనకి చాలా కంటిన్యూస్ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. అంటే మనం ఒంగోని పనిచేసినా కానీ చేయడం వల్ల కానీ ఎక్కువగా మనకి ఇక్కడ స్ట్రెస్ పడుతూ ఉంటుంది. దానివల్ల మనకి దీంట్లో సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ అనేటువంటి 2 ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ని మనము ఈ స్పైన్ లోపల చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది? అంటే దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్ అనేటువంటిది మామూలుగా సర్వైకల్ ఏరియాని మనము C1 నుంచి మొదలుకొని C7 వరకు మనకి ఈ డిస్క్ అనేవి ఉంటాయన్నమాట. వర్టెబ్రా ఉంటుంది. దాన్ని మనము ఏంటంటే ఈ డిస్క్లు అనేటువంటివి మనకి అరిగిపోతుంటాయి. అంటే మామూలుగా ఈ వేరెంటైర్ ఎక్కువ ఉండడమే కానీ వయసు ఎక్కువైన వాళ్ళ లోపల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ విధంగా అయితే మన శరీర భాగంలో ఉన్నటువంటి కీళ్ళు ఏ విధంగా అయితే అరుగుతూ ఉంటాయో అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పైన్లో ఉన్నటువంటి వెన్నుపూసల మధ్యన ఉండేటువంటి డిస్క్ అనేటువంటిది కూడా ఒక మెత్తటి కుషన్ లాంటి స్ట్రక్చర్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ అనేటువంటిది ఏంటంటే మనకి ఎక్కువగా ప్రెషర్ పడ్డప్పుడు అంటే కంటిన్యూస్ ప్రెషర్ వల్ల అంటే కానీ లేదంటే మనకి ఏజ్ పరంగా అంటే అది మనకు కొంతకాలం నుంచి మనకు ఆ ప్రెషర్ అనేటువంటి కంటిన్యూస్గా ఉండడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఆ డీజనరేషన్ అనేటువంటిది కంప్లీట్గా జరిగిపోయినప్పుడు మనకు ఈ స్పైన్లో ఉన్నటువంటి వెన్నుపూసలు అనేటువంటి ఒకదానికొకటి ఫ్రిక్షన్లో అవడం కానీ లేదంటే మనకి వీటి మధ్య నుంచి వెళ్ళేటువంటి నరాలపైన ఒత్తిడి పెరగడం వల్ల కానీ నరాలు ఒత్తుకుపోవడం వల్ల మనకి నెక్ పెయిన్ అనేటువంటిది
స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ నెక్ పెయిన్ అనేటువంటిది స్పాండిలోసిస్లో కానీ స్పాండిలైటిస్లో కానీ ఎలా ఉంటుందంటే, ఈ పెయిన్ అనేటువంటిది నెక్కకు మాత్రమే పరిమితం కాకుండా ఇది కొంత భాగము మనకు తలవైపు ఎక్స్టెండ్ కావడము, అదేవిధంగా భుజాలకి, భుజాల నుంచి మోచేతులు, మోచేతుల్లో చేతి యొక్క వేళ్ళ వరకు కూడా ఈ నొప్పి అనేటువంటిది పాకుతుంది. అదేవిధంగా మనకు ఈ చేతుల లోపల ఈ నర్వ్ ఎంతవరకు అయితే మనకు అది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది, జనరల్గా మనకి ఏంటంటే మెడ నుంచి మొదలుకొని మన ఫింగర్స్ వరకు కూడా నర్వ్ సప్లై అనేది ఉంటుంది. అయితే ఈ నర్వ్ కంప్లీట్ కంప్రెషన్ అవ్వడం వల్ల మనకి ఆ నెక్ పెయిన్ అనేటువంటిది భుజం నుంచి చేతి వేళ్ళ వరకు వస్తుంది. దాంతోపాటు మనకి స్పర్శ లోపల కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే స్పర్శ మెల్లమెల్లగా కోల్పోవటము, తిమ్మిర్లు రావడము, అదేవిధంగా ఏదైనా ఒక వెయిట్ పట్టుకోవాలంటే కూడా గ్రిప్ లేకపోవడం లాంటి లక్షణాలను మనము స్పాండిలోసిస్లో కానీ స్పాండిలైటిస్ లాంటి లక్షణాల్లో కానీ మనం ఇది గమనిస్తూ ఉంటాం. సో దీనికి ఏంటంటే దీనిని మనము సర్వైకల్ రాడికులోపతి అంటుంటాం. అయితే దీనికి మెయిన్గా మనకి డీజనరేషన్ని జనరల్గా ఏంటంటే ఈ అరుగుదల సమస్య అనేటువంటిది మనము ఖచ్చితంగా దానిని రీజనరేట్ చేయలేము. బట్ ఏంటంటే ఈ దీనికి ఏదైతే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత వీటిపై కవర్ అయి ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్ట్రెంగ్తన్ చేయటం వల్ల కానీ, లేదంటే ఈ డీజనరేషన్కి ఏజ్ ఒకటే కాకుండా ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక వాటిని మనం కంట్రోల్ చేయటం వల్ల దీనిని మనము ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, స్పాండిలోసిస్ అనేది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇది అంటే మామూలుగా స్పాండిలోసిస్ అనేటువంటిది ఏంటంటే మనకు కొన్ని కారణాలు ఉంటాయి. అంటే మనకి వంశపారంపర్యంగా అంటే ఏదైనా కనుక మనకి హెరిడిటరీ ఉన్నట్లయితే, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదంటే కొంతమంది లోపల ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఫ్యామిలీస్ లోపల తొందరగా అరిగిపోయేటువంటి స్వభావం ఉంటుంది, అలాంటి వాళ్ళకి హెరిడిటరీ ఉంటుంది అన్నమాట. బట్ అన్ని కేసెస్లో కూడా మనకు హెరిడిటరీ అని చెప్పుకోవడం లేదు. హెరిడిటీతో పాటు మనకు ఇతర కారణాల వల్ల కూడా మనకు స్పాండిలోసిస్ అనేటువంటిది రావచ్చండి. డాక్టర్ గారు, ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, ఎక్కువగా సిట్టింగ్ వర్క్ చేసేవాళ్ళకి కానీ డిస్క్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. డిస్క్ సమస్యలు కూడా ఈ స్పాండిలోసిస్ కిందకే వస్తాయంటారా? స్పాండిలోసిస్ అనేటువంటిది మనకేంటే డిస్క్ అనేటువంటిది మనకు వెన్నుపూసల మధ్యన ఉండేటువంటి స్ట్రక్చర్ కదా. ఎప్పుడైతే మనము కంటిన్యూస్గా జర్నీస్ చేస్తుంటామో, టూ వీలర్స్లో జర్నీ చేయటం వల్ల, అంటే రెగ్యులర్గా వాళ్ళు కంటిన్యూస్గా జర్నీ చేయటం చేసే వాళ్ళ లోపల ఈ వాళ్ళ యొక్క సర్వైకల్ రీజన్ అంటే నెక్లో ఉన్నటువంటి డిస్క్ల పైన ఒత్తిడి అనేటువంటిది పెరగడం జరుగుతుంది. దానివల్ల మనకి డిస్క్ బల్జెస్ అన్నమాట. అంటే డిస్క్ యొక్క నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే డిస్క్లో రెండు పోర్షన్స్ ఉంటాయి, న్యూక్లియర్ పల్పోసస్ అని ఇన్నర్ పోర్షన్ అనమాట. దాంట్లో ఏంటంటే ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది, తర్వాత ఔటర్ లేయర్ వచ్చేసి ఎన్యులర్ ఫైబ్రోసిస్ అనమాట. ఎప్పుడైతే కనుక దీంట్లో మనకు క్రాక్స్ ఏర్పడడం వల్ల కానీ లేదా ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల కానీ మనకి ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ జిగురు పదార్థం అనేది బయటికి రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా ఆ నర్వ్ యొక్క కంప్రెషన్కి కారణమవుతుంది. దానివల్ల మనకి ఆ మెడ నొప్పి రావడం, మెడ నుంచి మనకి మళ్ళీ ఆ పెయిన్ అనేటువంటిది అడ్జసెంట్ స్ట్రక్చర్స్కి, అది అంటే ఆ నర్వ్ సప్లై ఎంతవరకు ఉంటుందో అక్కడ వరకు ఆ పెయిన్ అనేటువంటిది ఎక్స్టెండ్ కావడం అనేటువంటిది దీంట్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, కొంతమందికి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక చెయ్యి బాగా నొప్పిగా ఉండడం, లాగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మెడ మరియు చెయ్యి నొప్పి అంటూ ఉంటారు, దీన్ని ఏ వ్యాధిగా పరిగణించాలంటారు? కొన్ని టైమ్స్ మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం అనేటువంటిది అంటే డిస్క్ బల్జ్ అనేటువంటిది ఒకవైపు జరిగినప్పుడు, రైట్ ఈదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, రైట్ సైడ్ కనుక ఉన్నట్లయితే మనకి కంప్లైంట్స్ అనేటువంటివి రైట్ సైడ్ ఎక్కువగా, అంటే రైట్ హ్యాండ్లో ప్రాబ్లం రావడం లేదా రైట్ షోల్డర్లో ప్రాబ్లం ఉండడం లేదా రైట్ సైడ్ ఆఫ్ ద నెక్ లోపల ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది గమనిస్తుంటాం. లేదా లెఫ్ట్ సైడ్ కనుక ఈ చేంజెస్ జరిగినట్లయితే ఎక్కువగా లెఫ్ట్ రీజియన్లో ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేవి చూస్తూ ఉండొచ్చు. మనం ముఖ్యంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏంటంటే ఒకవేళ వ్యాధి ముదిరినట్లయితే, అంటే ఈ సివియారిటీ కనుక ఎక్కువ ఉన్న వాళ్ళ లోపల హెడేక్ లాంటి కంప్లైంట్స్ కానీ, తర్వాత నెక్ పెయిన్తో పాటుగా హెడేక్ లాంటి కంప్లైంట్స్, అలానే వర్టిగో అంటే కళ్ళు తిరగడము,
అంటే తల తిరగడము లాంటి లక్షణాలు కూడా వీటిలో ఉండడము, తర్వాత నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, కానీ సివియర్ కేసెస్లో వామిటింగ్ అవ్వడం లాంటి లక్షణాలు కూడా ఉంటూ ఉండొచ్చు. ఇది ఏంటంటే మనకు కొన్ని టైమ్స్ ఏంటంటే నెక్ పెయిన్ని మనకు సైనసైటిస్ ప్రాబ్లం వల్లతో కానీ లేదా మన మైగ్రేన్ ఇలాంటి వాటితోనే మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా చేసుకోవాలంటే ప్రతి నెక్ పెయిన్, తలనొప్పిని, తర్వాత ఈ వర్టిగో లాంటి లక్షణాలను సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇది రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, ఈ స్పాండిలోసిస్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటారు భవిష్యత్తులో? ఎప్పుడైనా కూడా మనకి నెక్ రీజియన్లో నొప్పి వస్తుంది. నొప్పి ఇది ఒక 6 నుంచి 8 వారాలకు మించి ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా డే బై డే కానీ మంత్ బై మంత్ ఇది పెయిన్ యొక్క సివియారిటీ పెరుగుతుంది అంటే డెఫినెట్గా మనము దాని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు మనకు మనంగా ఏదో ఇష్యూతో మనం కోరిలేట్ చేసుకోకుండా అంటే ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువైందనో లేదంటే ఇంకా ఏదో కారణాలు అయి ఉంటాయి అనేసి మనము అనుకోకుండా వ్యాధిని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే దీనిని నెగ్లెక్ట్ చేస్తామో లేదంటే మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైనటువంటి తాత్కాలికమైనటువంటి హోమ్ రెమెడీసే కానీ లేదంటే పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి మాత్రలు తీసుకోవటం వల్లనే కానీ కొంత ఉపశమనం పొందుతూ టైం పాస్ చేయటం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రాబ్లం అనేటువంటి కంప్రెషన్ అనేటువంటిది బాగా సివియర్ అయిపోవడం వల్ల ఆ పార్ట్ అనేటువంటి డిజేబుల్ అవ్వడము అంటే పారాస్థిషి అంటారు, అంటే మనకు ఆ సెన్సేషన్ పూర్తిగా కోల్పోవటము, చేతి పడిపోవడము లేదంటే కాలు పడిపోవడము లాంటి లక్షణాలు మనము దీంట్లో చూస్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్ గారు, నెక్స్ట్ శాంతి గారు లైన్లో ఉన్నారు. శాంతి గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో అండి, శాంతి గారు వినిపిస్తా ఉంది, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు బాగా నడుము నొప్పి వస్తుందండి, నించోలేకపోతున్నానండి. నడుములోనే ఉంటుందా లేకపోతే కాళ్ళలో కూడా పెయిన్ ఉంటుందమ్మా? కాళ్ళు కింద వరకు నొప్పులు వస్తున్నాయండి, అరికాళ్ళు కూడాను. ఓకే ఓకే, ఎంత కాలంగా ఉంది ఇది? అంటే ఈ మధ్యన ఇంకా బాగా వస్తుందండి, అంతకుముందు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ పనిచేసినప్పుడు వస్తూ ఉండేదండి, ఈ మధ్యన ఇంక బాగా ఎక్కువగా వస్తుందండి. మరి డాక్టర్ని ఏమైనా సంప్రదించారా? నేను వెళ్ళలేదండి ఇంకా. ఓకే, అంటే మామూలుగా టాబ్లెట్లు అవి తెచ్చుకుని వేసుకుంటా ఉంటున్నానండి. ఓకే, థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందామ్మా మీకు? లేదండి. ఓకే, బరువు ఎంత ఉంటారు అప్రాక్సిమేట్గా? 60 అండి. 60 అంటారు. ఓకేమ్మా, ఒకసారి మీరు దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి. అంటే మామూలుగా బ్యాక్ పెయిన్కి ఏంటంటే ఒక్కొక్కసారి ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు, లేదా కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి నడుము నొప్పి అనేటువంటిది ఉండవచ్చు, అలానే వైటమిన్ డి లాంటి డెఫిషియన్సీస్ వల్ల మనకి తొందరగా ఎముకలు అనేటువంటిది వీక్ అయిపోవడం, అంటే ఆస్టియోపోరోటిక్ కండిషన్ ఎస్పెషల్లీ మనకు మహిళల లోపల ఎక్కువగా చూస్తుంటాం. ఇది ఎక్కువగా 35-40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా ఆస్టియోపోరోటిక్ కండిషన్ చూడడము, ఆస్టియోఆర్థ్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఎర్లీగా రావడం లాంటి లక్షణాలు గమనిస్తుంటాము. ఇది కాకుండా ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి దగ్గరున్నటువంటి డాక్టర్ని సంప్రదిస్తే ఇంతవరకు ఏమైనా మీకు ఇష్యూస్ ఉన్నాయా, అంటే ఏదైనా ఇంజురీస్ లాంటివి జరగడం కానీ లేదంటే వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం క్లియర్గా హిస్టరీ ద్వారా తెలుసుకోవడం, దాన్ని బట్టి మనకి ప్రాబ్లం ఏంటనేటువంటి కరెక్ట్గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. అవసరమైతే మీకు ఎక్స్రేలు సజెస్ట్ చేయటం కానీ లేదా వీలైతే ఎంఆర్ఐ కూడా ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు డీప్గా మనకి ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేయించి మీ యొక్క ప్రాబ్లమ్ను కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చమ్మా. మీకున్న ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్కి మనకు హోమియోపతి లోపల చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. మీరు కనుక మీకు దగ్గరున్నటువంటి హోమియోకేర్ని సంప్రదించినట్లయితే అంతా కూడా మీ కేసు అంతా కూడా ఇవాల్యుయేట్ చేసి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ మనకి చిత్తూరు నుంచి పొన్నయ్య గారు లైన్లో ఉన్నారు. పొన్నయ్య గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నా సమస్య ఏంటంటే ఇది నాకు ఒక స్పాండిలైసిస్ లేదు కానీ నా ఐడియాతో కానీ ఇలా మెడ పట్టుకుంటుందండి అప్పుడప్పుడు, నాకు ఆ ప్రాబ్లం చాలా కాలం ఉంది. మెడ పట్టుకున్నప్పుడు నేను అన్లెస్ ఐ క్రాక్ ఇట్ ఐ కాంట్ బ్రీత్ వెల్, అది ఒక ప్రాబ్లం ఉంది. దానికి కారణం ఏమి, దానికి నాకు డైట్ ఏమి తీసుకోవాలి, అన్ని వైద్యం చేసినాను, వాకింగ్ పోతాను, గ్యాస్ట్రిక్ అదంతా కంట్రోల్ చేసుకుంటే
బాగుంటుంది, కానీ పట్టుకుండేదని కారణము రెండవది దానికి ట్రీట్మెంట్ కన్నా నాకు ఫుడ్ ఏం తినాలని చెప్తే బాగుంటుంది. ఓకే, ఇది మామూలుగా అంటే మనకి ఏంటంటే పడుకున్నప్పుడు ప్రాపర్ పిల్లోస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ, లేదంటే ఎప్పుడైనా టీవీ వాచ్ చేయడం కానీ, లేదా సిస్టమ్ ముందు ఏదైనా వర్క్ చేసుకోవడం కానీ, ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేదా జనరల్గా కూర్చొని ఉన్నప్పుడు కానీ మనం ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చండి. అది కాకుండా మనకు కొన్ని టైమ్స్ ఏంటంటే సడన్గా ఎక్కువగా మనకు నెక్ పైన ప్రెషర్ పడ్డప్పుడు కూడా మనకు ఆ స్టిఫ్నెస్ అనేటువంటి ఫీల్ అవ్వచ్చు. లేదంటే మీ ఏజ్ని బట్టి, అంటే ఏజ్ పైబడ్డ వాళ్ళ లోపల ఎక్కువగా ఈ డీజనరేషన్ వల్ల కూడా మనకు ఆ స్టిఫ్నెస్ అనేటువంటి ఫీల్ రావచ్చు. సో దీనికి ఒకవేళ మీ పెయిన్ అనేటువంటిది కనుక మైల్డ్ ఉంటే కనుక, లేదా మైల్డ్ టు మోడరేట్ కనుక ఉన్నట్లయితే, సింపుల్ నెక్ ఎక్సర్సైజెస్ వల్ల మనం ఈ పెయిన్ని అధిగమించవచ్చండి. దాంతోపాటు డైట్ ఏంటంటే మీకు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరము. దాంతోపాటు ఎక్కువగా సన్ బాత్, అంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీస్ కనుక ఉన్నట్లయితే కనుక అది మీకు కొంతవరకే హెల్ప్ అవుతుంది. బట్ ఏదేమైనా రెగ్యులర్గా మనకి నెక్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి వీలైతే కనుక ఇది కొంతకాలం ట్రై చేసి చూడండి. ఇంకా అప్పటికి కూడా మీకు పెయిన్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది కానీ, లేదా కంటిన్యూస్గా ఉంటుంది, ఇది నెక్ ఏరియాలోనే కాకుండా చేతులకు కానీ భుజాలకు కానీ మనకి అది రేడియేట్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాలండి. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం పడుతుంది, దానికి ఒక సిస్టమేటిక్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుందండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ వైజాగ్ నుంచి పద్మా గారు లైన్లో ఉన్నారు. పద్మా గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అదేనండి, అదే నాకు నొప్పి వస్తుందండి, భుజాలు నొప్పి వస్తున్నాయి. ఏంటంటే నెక్ భుజాలు, ముడుపులు కూడానండి, పడుకునేటప్పుడు లెగలేనండి, కూర్చునేటప్పుడు కూడా లెగలేను వేగి. నా వయసు 40 అండి. ఏదైనా పరీక్షలు చేయించారమ్మా? చేయించామండి, చేయించాం కానీ చెప్పండి. చేయించినా సరే అలాగే నొప్పులు బాగా వస్తున్నాయండి, అడుగు తీసరికి కూడా వేయలేకపోతున్నాను. ఓకే ఓకే, అంటే మెడమెల్లో పెయిన్ వస్తుందా, అంటే పాదాల్లో నొప్పి ఉంటుందా? పాదాల్లోని కూడా ఉంటుందండి, నెక్ లోని కూడా ఉంటుందండి, నాకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉందండి. ఓకే 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 ఓకేమ్మా. జనరల్గా హైపోథైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ లోపల ఈ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తక్కువ ఉండడం వల్ల, కాల్సిటోనిన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ వైటమిన్ డి కూడా తగ్గుకుండడం వల్ల ఈ ఆస్టియోపోరోటిక్ కండిషన్ చూస్తుంటాం, అంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల బోన్స్ అంతా కూడా వీక్ ఉండి తొందరగా అరుగుదలకి లోనవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మెయిన్గా నెక్ రీజియన్ లోపల వాళ్ళు ఎక్కువ ఏదైనా వంగి పనిచేయడం వల్ల కానీ, లేదంటే ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అరుగుదల అనేటువంటిది స్టార్ట్ అవ్వడము. మెయిన్గా ఈ అరుగుదల వలన ఏమవుతుందంటే ఆ నర్వ్ కంప్రెషన్ జరగడము. ఆ నర్వ్ అనేటువంటిది మామూలుగా మనకు ఆ భుజాలు నొప్పి కానీ, చేతుల నొప్పి, వేళ్ళ లోపల తిమిళ్ళు రావడం లాంటి లక్షణాలు ఉంటుంటాయి. అదేవిధంగా నడుము భాగంలో కూడా వాళ్ళకి ఇలాంటి మార్పు జరగడం వల్ల బ్యాక్ పెయిన్ రావడము, తర్వాత కూర్చొని సడన్గా లెగలేని పరిస్థితి, కొంత దూరం నడవలేని పరిస్థితి, కొంత టైం మనం నిలబడగానే వెంటనే నరం అనేటువంటిది లాగడము, ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి. వీటితో పాటు ఇంకొకటి రూల్అవుట్ చేసుకోవాలి, ఏదైనా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో కూడా ఈ స్టిఫ్గా జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అవ్వడము, అంటే నడుము స్టిఫ్ అయిపోవడం, లేదా యాంకిల్ జాయింట్స్ స్టిఫ్ అవ్వడము, మోకాళ్ళు కూడా మనకు స్టిఫ్ అనిపించడం, బాడీ అంతా స్టిఫ్ అవ్వడం లాంటి లక్షణాలు కూడా ఉంటుంటాయి. బట్ హైపోథైరాయిడిజంలో కామన్గా ఇది బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు అనేటువంటివి చాలా కామన్ అండి. సో ఒకసారి మీరు వీలైతే కనుక హోమ్యోకేర్ని సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు, సయాటికా పెయిన్ గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మామూలుగా అంటే మనకి సయాటికా అనేటువంటిది లుంబార్ రీజియన్ లోపల మనకి L4 L5లో కానీ, లేదా L5 S1 ఈ రీజియన్ లోపల ఎక్కువగా డిస్క్ డీజనరేషన్సే కానీ, లేదా డిస్క్ హర్నియేషన్ కానీ, లేదంటే డిస్క్ ప్రొలాప్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయండి. అంటే ఈ ఏరియా అనేటువంటిది వెయిట్ బేరింగ్ ఏరియా, ఎక్కువగా మూమెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి దీంట్లో ఈ చేంజెస్ జరగటం వల్ల ఎప్పుడు జరుగుతుంటాయి ఇదంటే, ఏదైనా ప్రీవియస్ ఇంజురీ ఉండడం వల్ల కావచ్చు,
లేదంటే వేరెంట్ ఎయిర్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, ఎక్కువ బరువులు మోసే వాళ్ళలో కావచ్చు, లేదా ప్రయాణాలు కంటిన్యూస్గా టూ వీలర్స్ పై కానీ లేదంటే ఫోర్ వీలర్ డ్రైవింగ్స్ కానీ ఎక్కువగా ఈ రఫ్ రోడ్స్ పైన కంటిన్యూస్గా అంటే బ్రేక్స్ లేకుండా చేసే వాళ్ళలో కానీ లేదా ఎక్కడం దిగడం లాంటివి రెగ్యులర్గా చేసే వ్యక్తుల్లో కానీ ఇలాంటి సమస్యలు అనేవి చూస్తుంటామండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ డిస్క్ డిజెనరేట్ అవ్వడమే కానీ లేదా డిస్క్ ప్రొలాప్స్ వల్లనే కానీ డిస్క్ హర్నియేషన్ వల్ల కానీ మనకి నరం అనేది ఏదైతే ఉందో అంటే సయాటిక్ నర్వ్ అనేటువంటిది లుంబర్ రీజియన్ నుంచి మనకి తొడలు తర్వాత మోకాలు వెనక తర్వాత పాదాల యొక్క బొటన వేలు దాకా నరం అనేది ఉంటుందన్నమాట. ఈ నర్వ్ కంప్రెషన్ అక్కడ జరగడం వల్ల డీజనరేషన్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ నర్వ్ కంప్రెషన్ జరగడం వల్ల బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, దాంతోపాటు మనకు ఆ పెయిన్ అనేటువంటిది కిందకి రేడియేట్ అవ్వడం అంటే తొడలు కానీ మోకాలు వెనక కానీ అలానే బొటన వేళ్ళకు కానీ ఆ రేడియేట్ అవ్వడం అని మనము దీన్నే రాడికులోపతి అంటుంటాము. సో ఇది జరగటాన్నే మనము సయాటిక్ పెయిన్ అంటుంటాం లేదా సయాటికా అంటారు. సయాటికా ఈజ్ నథింగ్ బట్ సయాటిక్ నర్వ్ అనమాట, నర్వ్ కంప్రెషన్. ఈ నర్వ్ కంప్రెషన్తో వచ్చేటువంటి ప్రాబ్లం అనమాట. ఇది నొప్పి ఒకటే కాకుండా నొప్పితో పాటు మనకి ఎలక్ట్రిక్ షాక్ వచ్చినట్లు తర్వాత మనకి ఫుడ్ డ్రాప్ అంటే మన నడకలో కూడా ఇబ్బంది ఉండడం అంటే ఒకవైపు నడవాల్సింది ఒకవైపు పడిపోవడం ఇలాంటి లక్షణాలు కూడా మనం సయాటిక్ ప్రాబ్లంలో చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, గుంటూరు నుంచి సామరెడ్డి గారు లైన్లో ఉన్నారు. సామరెడ్డి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇంత ముందు చెప్పిందే ప్రాబ్లం మా మిసెస్ కి, అయితే రెండు ఎంఆర్ఐలు తీశారు లుంబార్ స్పాండిలోటైస్ అనే దాంట్లో తేలింది. అయితే దానికి ఏంటంటే న్యూరో సర్జన్ ఒక 5 రకాల టాబ్లెట్స్ ఇచ్చాయండి, దాంట్లో పెయిన్ కిల్లర్ కూడా ఉంది. అది ట్యాప్నెక్స్ అని లేటెస్ట్ అంట పెయిన్ కిల్లర్. అయితే అది వేసుకుంటే ఏంటంటే ఒక అసలు పెయిన్ రిలీఫ్ రాట్ల నెల రోజులు ఆడాము, పెయిన్ రిలీఫ్ రావట్లేదు. న్యూరో కైండ్ ఎల్సీ అని ఇచ్చాడు, తర్వాత అట్లా ఇచ్చాడు. ప్రాబ్లం ముందు మేడం గారు చెప్పారు వాళ్ళు, అది అది వాళ్ళ నొప్పి ఏంటంటే. ఓకే అండి, ఓకే అండి, మీరు ఈ కాల్ కట్ అయినట్టు. ఓకే, మీరు ఏంటంటే సయాటిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది అని చెప్తుంటే స్పాండిలోసిస్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. దానికి తను పెయిన్ కిల్లర్స్ వాడుతుంది, తర్వాత న్యూరోకైన్ లాంటి సప్లిమెంట్స్ కూడా వాడుతూ ఉన్నప్పటికీ కూడా దానికి ఎలాంటి రిలీఫ్ లేదు అని చెప్తున్నారు. జనరల్గా అండి ఏ ఆథరేటిక్ కండిషన్ అయినా కూడా ఈ పెయిన్ కిల్లర్స్ అనేటువంటివి కొంతకాలం మాత్రమే పనిచేయగలవు. ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి రోజుకు రెండు ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా మనకి ఎలాంటి రిలీఫ్ ఇవ్వకపోవడం చూస్తూ ఉంటాము. సో ఇంకొకటి ఏంటంటే ఇది లాంగ్ రన్లో ఇబ్బందులు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మనం దీర్ఘకాలంగా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ను వాడడానికి వీల్లేదండి. ఈ వాడడం వల్ల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ ఎరోజన్స్ లాంటివి ఏర్పడడం కానీ లేదా రీనల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము యాంటీ ఇన్ఫ్లమేటరీస్ దీర్ఘకాలంగా వాడడానికి ఎలాంటి పరిస్థితులు కూడా వీలుండదు. సో దాన్ని ఎంతవరకు మనం మినిమైజ్ చేస్తే అంత బెటర్ అండి. అలా కాకుండా మనకి ఈ విధమైనటువంటి ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో హోమియోపతి లాంటి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే మన బాడీ పైన ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా మనకున్నటువంటి ఇబ్బందులని క్రమక్రమంగా సాల్వ్ చేసే విధంగా మనకి ట్రీట్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయండి. డాక్టర్ గారు, స్పాండిలోసిస్కి హోమియోపతిలో ఎలాంటి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది? మామూలుగా అంటే స్పాండిలోసిస్ అంటే మనకి స్పాండిలోసిస్ కానీ స్పాండిలైటిస్ కానీ దీని నుండి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మెయిన్గా మనం ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ని రెగ్యులర్గా ఇవ్వడం కంటే కూడా మనకి ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది రూట్ కాజ్ను బేస్ చేసుకొని మనం ఆ రూట్ కాజ్ను ట్రీట్ చేస్తే రిజల్ట్ అనేటువంటిది బెటర్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే మనము ఇందాక చెప్పుకున్నాం స్పాండిలోసిస్ అనే డీజనరేషన్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ డీజనరేషన్ని మనం ఎప్పుడు కూడా 100% రీజనరేట్ చేయలేము. బట్ ఓన్లీ థింగ్ మనం ఏం చేయగలము అంటే హోమియోపతి ట్రీట్మెంట్స్ ద్వారా ఏదైతే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని 100% మనం స్ట్రెంగ్తన్ చేయగలము. తర్వాత ఫర్దర్ డిస్ట్రక్షన్ జరగకుండా ఉండడానికి మన మెడిసిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి.
మ్యాక్సిమం ఏంటంటే కొంత ప్రాబ్లం రాగానే అంటే పెయిన్ కిల్లర్స్ పనిచేయకపోయేసరికి వెంటనే వాళ్ళు సర్జరీస్కి వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సర్జరీకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది మళ్ళీ కొన్ని అదర్ డిస్క్స్ లోపల ఇలాంటి ప్రాబ్లమ్స్ అరేజ్ కావడము మళ్ళీ మా దగ్గరకు రావడం కూడా జరుగుతుంది. ఒకసారి వీలైనంత వరకు ఇలాంటి ఆల్టర్నేట్ మెడిసిన్స్ను కూడా ట్రై చేసి వీటిల్లో ఫలితం లేనప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్తే బెటర్ అని నేను అనుకుంటానండి. ఓకే డాక్టర్ గారు, స్పాండిలోసిస్కి స్పాండిలోడస్కి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైమ్, స్టే విత్ అస్.